నిజాతి న్యాయవాదులను గుర్తించి వారికి సర్టిఫికెట్ గుర్తింపు కార్డులు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు గల్లా సుదర్శన్ రావు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టు ఆవరణలో శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడైన శ్రీ గల్లా సుదర్శన్ రావు చేతుల మీదుగా లాయర్లకు సర్టిఫికెట్ గుర్తింపు కార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ దశరథ రామిరెడ్డి, శ్రీకాళహస్తి ప్రెసిడెంట్ శేఖర్, శ్రీకాళహస్తి లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శ్రీ రాజేశ్వరరావు మరియు సీనియర్ న్యాయవాదులు భక్తవత్సల నాయుడు, ఉదయనాథ్, విజయసారథి, వీర రాఘవరెడ్డి, రజని, శ్రీ విజయ, సుహాసిని తదితరులు పాల్గొన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2016లో అడ్వకేట్స్కి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అని చెప్పేసి అని 5 ఇయర్స్కి ఒకసారి సర్టిఫికేట్స్ అన్ని కలెక్ట్ చేసి వాళ్ళు రెన్యూ, ఎందుకంటే ఇది మద్రాసు హైకోర్టులో కొంతమంది ఫేక్ సర్టిఫికేట్స్తో ప్రొఫెషన్ చేస్తున్నారని, న్యాయవాద వృత్తికి కలంకం క్రియేట్ చేస్తున్నారని, ఇలాంటి వాళ్ళందరినీ తప్పించాలని నేను నికర ప్రాక్టీస్ చేసే అడ్వకేట్స్ అందరూ వాళ్ళకి ఉన్నతమైన పదవిలో ఇక అడ్వకేట్ వృత్తి చేస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని, ఫేక్ సర్టిఫికేట్స్ తెలిసే వాళ్ళందరినీ పక్కన పంపించాలనే ఉద్దేశంతో ఒక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ విధంగా అప్పుడు 2016లో సర్టిఫికేట్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ సర్టిఫికేట్స్ ద్వారా ప్రతి బార్ అసోసియేషన్కి 5 ఇయర్స్ ఎలిజిబిలిటీ ఇస్తూ సర్టిఫికేట్స్ని, ఐడి కార్డ్స్ని ఇచ్చేశారు. మన బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రూల్స్ ప్రకారం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్టిఫికేట్స్ని, ఐడి కార్డ్స్ని క్రియేట్ చేసి రెడీ చేసి ప్రతి అడ్వకేట్కి ఎవరైతే ప్రాక్టీస్లో ఉంటారో, సిఓపి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ చేసుకుంటారో వాళ్ళే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రాక్టీస్ చేయడానికని ఈ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికేట్స్ని భాగంగా మా చైర్మన్ కంటారామారావు ద్వారా నేను తీసుకొచ్చి శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్లో ఈరోజు మన అడ్వకేట్స్కి అందరికీ, మేము మిత్రులకి అందరికీ ఇవ్వాలని చెప్పేసి నేను ఈరోజు వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేశాను. వీళ్ళందరూ సహకారంతో, న్యాయవాదుల సహకారంతో నేను ఇది చేయగలిగినాను. ఇది ఈ ప్రాక్టీస్ 2024 వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత మరలా ప్రాక్టీస్కి మళ్ళీ ఒరిజినల్ ప్రాక్టీస్ సర్టిఫికేట్స్ అన్ని పంపించి మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఎవరైతే సిఓపిలో ఉంటారో వాళ్లే ప్రాక్టీస్ చేయాలా యాజ్ పర్ రూల్స్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, ఫేక్ సర్టిఫికేట్స్ వచ్చేవాళ్ళు ఎవరు ప్రాక్టీస్ చేయకూడదని దీన్ని నిర్ధారించడం అయింది. ఇదంతా మా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ సహకారంతో ప్రతి బార్ అసోసియేషన్కి పంపించడం జరిగింది. అదేవిధంగా శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్లో నేను ఈరోజు మన అడ్వకేట్స్ మిత్రులకు అందరికీ ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్